సుబ్బమయ్య ట్రిపుల్ ఆర్ వచ్చేసింది. ఈ ఏడాది భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ టాక్తో దూసుకుపోయింది. బాహుబలిది కంక్లూజన్ సినిమా తర్వాత రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. 3 రోజులకు ఈ సినిమా ఓవర్సీస్లోనే ఏకంగా 9.5 మిలియన్ల డాలర్లను వసూలు సాధించింది. అసలు ఈ జోరుకు ఎక్కడ బ్రేకులు పడతాయో కూడా అర్థం కావడం లేదు. ఇక 3 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల వసూళ్లు గొల్లగొట్టింది. ఇక 3R దృక్కుడు చూస్తుంటే 3 రోజుల్లో 500 కోట్ల వసూళ్లు అంటే ఇది భారతదేశంలో విడుదలైన ఏ సినిమాకైనా రికార్డుగానే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే 3R రికార్డ్ కేవలం ఇండియా రికార్డ్ కాదు, ఇండియా బయట ఫస్ట్ వీకెండ్లో ఏ భారతీయ సినిమా క్రియేట్ చేయని రికార్డ్ సైతం సాధించిన గొప్ప సినిమా అని చెప్పాలి. సినిమాకు తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా రాజమౌళి మాత్రం సినిమా కలెక్షన్లు మాట్లాడతాయంటూ ముందు నుంచి ధీమాతో ఉన్నారు. ఈరోజు అదే ప్రూఫ్ అయింది. ఇక 3R సోమవారం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే ఇక వచ్చే వారం కూడా ఈ సినిమాకు పెద్ద సినిమాలు ఏవీ లేవు. ఇక 14 April KGF 2 వచ్చే వరకు ఇండియన్ బాక్సాఫీస్ను ఇటు సౌత్ బాక్సాఫీస్ను అటు ఓవర్సీస్ను 3R ఏకచక్రాధిపత్యంతో ఏలయ్యొచ్చు. అదే రేంజ్లో ఈ సినిమా వసూలు సాధిస్తే ఫస్ట్ వీకెండ్ నాటికే 3R 1000 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా లాంగ్ రన్లో బాహుబలి 2 రికార్డులను 3R బీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.